फ्रेंड्स ईरोजु नी पेंट्स की होम रेमेडीज गुरिंच तेलुसुकुंदामु मोदट जैंट्स दग्गर नोप्पि चिन्नगा मोदलै क्रमंगा नोप्पि तीव्रत अधिकमवुतुंदि दींतो वारु नडवडानिकि मेट्लु एक्कडानिकि परिगेत्तडानिकि चाला इब्बंदिगा उंटुंदि नोप्पुलु तग्गिंचुकोवडानिकि चाला रकाल मेडिसिन्स उपयोगिस्तारु ఇలా ఉపయోగించడం వల్ల తాత్కాలిక ఉపశమనం పొందుతారు కానీ ఆ మెడిసిన్ ప్రభావం మాత్రం దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది అందుకే వీలైనంత వరకు సహజ సిద్ధంగా తగ్గించే ఉపశమనం కలుగుతుంది ముఖల నొప్పులకు గుడ్ బై చెప్పే 10 ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఓకే ఫ్రెండ్స్ ఆ రెమెడీస్ ఒక్కొక్కటి చూద్దాము మొదటగా నొప్పి ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ 5 నిమిషాల్లో మర్దన చేయాలి అప్లై చేసి ఒక గంట తర్వాత వేడి నీటితో శుభ్రం చేయాలి ఇలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము లేకపోతే కనీసం ఒక్కసారైనా చేయండి నెక్స్ట్ ఒక కప్పు వేడిగా ఉండే జింజర్ టీలో కొద్దిగా నిమ్మరసము తేనె మిక్స్ చేసి రోజు తాగాలి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇది వాపును నొప్పుల్ని ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ అధికంగా తినే ఉప్పు ముఖాలలో కీళ్ళ వద్ద జిగురు ఉత్పత్తి అవ్వకుండా అడ్డుపడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉప్పును తగ్గించడానికి ప్రయత్నం చేయండి తర్వాత వచ్చేసి విటమిన్ సి పుష్కలంగా లభించే పైనాపిల్ జామ స్ట్రాబెర్రీ కివి మామిడి పండ్లను తినండి ఫ్రెండ్స్ ఇది సి విటమిన్ని కలిగి ఉంటుంది సో ఈ కరోనా టైంలో ఇవి వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడం నెక్స్ట్ మెంతులు రోస్ట్ చేసి పౌడర్ చేసి అందులో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ను ముఖాలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి నిమ్మకాయని ముక్కలుగా చేసి కట్ చేసి క్లాత్లో వేసి మూట కట్టి నువ్వుల నూనెలో డిప్ చేసి అనగా అందులో ముంచి కొద్దిసేపు ముంచి నొప్పిన ప్రదేశంలో కట్టాలి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి నెక్స్ట్ రెమెడీ ఒక బకెట్లో వేడి నీటిని తీసుకొని అందులో 2 నుండి 3 చెంచాల ఎప్సమ్ సాల్ట్ను కలపండి తర్వాత దీనిలో 10 నుండి 15 నిమిషాల పాటు మీ కాళ్ళను అందులో ఉంచండి కాళ్ళకున్న వాపు కూడా తగ్గుతుంది సేమ్ దీనిలాగానే ఫ్రెండ్స్ ఆవ నూనె తీసుకొని అందులో 2-3 వెల్లుల్లి రెబ్బలను వేసి 15 నిమిషాలు వేడి చేయాలి వేడి చేసిన నూనెను ముఖాలపై అప్లై చేయాలి ఒక గంట తర్వాత హాట్ వాటర్లో డీప్ చేసి టవల్తో తుడవాలి నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అవిసె గింజలు బాదాం వాల్నట్లు పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని సీ ఫిష్లో చాలా ప్రసిద్ధి చెందినవి సార్డినెన్స్ చేపలు ఒక రోజులో మీకు కావాలి 33% కాల్షియం లభిస్తుంది అదేవిధంగా ఎండిన అంజీర పండ్లు కూడా తీసుకోవాలి ఇవి చాలా మంచివి నెక్స్ట్ వచ్చేసి కాల్షియం మ్యాంగనీస్ అధికంగా ఉండే పైనాపిల్ రోజుకు 100 గ్రాములు తింటే చాలా మంచిది ఇందులో కూడా సి విటమిన్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ మంచిది నెక్స్ట్ రెమెడీస్ వచ్చేసి బొప్పాయి విత్తనాలు జస్ట్ 1 టీ స్పూన్ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు శరీరంలో రోగనిరోధక శక్తి వ్యవస్థను పెంపొందిస్తుంది బొప్పాయి గింజల్ని మెత్తగా చేసి సలాడ్స్లో పాలల్లో తేనె కలుపుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ క్యారెట్ జ్యూస్లో నిమ్మకాయ రసం కలుపుకొని తాగితే ముఖాలి నొప్పి తగ్గిపోతుంది అలాగే కీళ్ళు దృఢంగా మారుతాయి మీకు అంత ఓపిక లేకుంటే కనీసం క్యారెట్స్ టైం ఉన్నప్పుడు తింటూ ఉండండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది కాళ్ళతో పాటు కన్నులకు కూడా చాలా మంచిది క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి 100 గ్రాముల ఆవాల నూనెను తీసుకొని అందులో 5 వెల్లుల్లి రెబ్బలు మరియు 5 లవంగాలు వేసి చిన్న మంట మీద వేడి చేసి ఆవ నూనెను రోజు మర్దన చేసుకోవాలి ఇలా ప్రతిరోజు ఒక్కసారైనా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది అందరూ వాడేదే కానీ ఉల్లిపాయ ముక్కలు తీసుకొని అందులో కొన్ని ఆవాలు కలిపి బాగా నూరి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో మృదువుగా మర్దన చేసుకోవాలి ఇలా రోజుకు 2 సార్లు చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా అందరికీ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ నూనె అనగా కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె కామన్గా కాలుపైన రోజు రాత్రి మర్దన చేసుకొని పడుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా అతి చౌక రెమెడీస్ కనీసం రోజు రాత్రి ఒక్కసారి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వ్యాయామం అనగా ఎక్సర్సైజ్ ముఖల నొప్పి తలెత్తడానికి ప్రధాన కారణాలలో ఒకటి భాగానికి రక్త సరఫరా తగ్గటం అనగా దాదాపు ఒకే స్థలంలో కూర్చోవడం ఎక్కువసేపు కూర్చోవడం అలాంటి సమస్యకు కాలి నొప్పి తగ్గడానికి తేలికైన వ్యాయామంతో తగ్గించుకోవచ్చు చిన్న చిన్న ఎక్సర్సైజ్తో పాటు యోగా కూడా చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఉత్తర పాదాసనం అంటే గోడకు దగ్గరగా పడుకొని 2 కాళ్ళు గోడకు ఆనించాలి అదేవిధంగా ధనురాసనం వీటితో పాటు గరుడాసనము మరియు శవాసనము ఇవి చాలా మంచి చిన్న చిన్న యోగాసనాలు కూడా చాలా పనిచేస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా
फ्रेंड्स इक मुखा नोपरी को इंट्रडक्षन लागूदा मन ए पन चेसा मन मुखाल पै भार पड़ता उ अटे मन शरीर में अद्भुतम अवय अटे शरीर बरवको मन निबड़ा की अवसर मैं अवयमी रोजुारी कार्यक्रम मन को दाने अनेक रका उपयोगा शरीर बरव अत्यधिक भाग दाने पर पड़े विचक्षण रही दाने उपयोगपड़ वाल दाने पर पड़े भारमे ఇటువల పెరుగుతున్న స్థూలకాయము బహుళ అంతస్తులలో నివాసము ఎగుడు దిగుడు ప్రాంతాలలో నడక వంటి కారణాలతో ముఖాల నొప్పి సమస్య పెరుగుతుంది. అయితే ముఖాల నొప్పి వయసును బట్టి కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా 40 సంవత్సరాల పైబడిన వారిలో ముఖాల నొప్పి రావడం సాధారణం, కానీ ఈ రోజుల్లో 30 నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అనగా ముఖాల నొప్పి తగ్గించి ఎముకలను బలంగా మార్చే ఈ రెమెడీ